గ్యారంటీకి గెలవగలమని తాము ఫీల్ అవుతున్న సీట్లో ఇవి. అంటే ఎవరు నష్టపోయినట్టు ఇప్పుడు అక్కడ యాదవ్ని పెడదాం అనుకున్నారు, కాపులు ఓట్లు పడితే యాదవ్ని పెడదాం అనుకున్నారు చత్తిరిపల్లి బోనబోయిన యాదవ్. ఇప్పుడు అతను నష్టపోయినట్టేగా, లేదు బోండవమ్మ ప్లేస్లో వంగవీటి రాదా అనుకున్నారు. ఎందుకని అక్కడ వీళ్ళిద్దరు పొత్తు అయితే కనుక వంగవీటి రంగాగారు అబ్బాయి, మనం ఓ దండలు ఎత్తుంటాం అన్నీ చేస్తుంటాం, అతను రాజకీయంగా అటు ఇటు కాకుండా అయిపోయాడు పాపం, తన తప్పు వాళ్ళ తప్పు వదిలేసేయండి అయిపోయింది. ఇప్పుడు అతనికి మిగిలిన ఏకైక ఆప్షన్ అది ఒకటే, అక్కడ ఇద్దాం అనుకుంటే అది తీసుకొచ్చేసి బోండవమ్మ మాకు ఇచ్చారు. ఇప్పుడు జనసేన పొత్తు పెట్టుకుని అక్కడ లేదుగా, పోయినట్టే కదా అది. వేల సీట్ల మీద కూడా టీడీపీ ఖర్చీఫ్ వేసేస్తుంది ఆల్రెడీ, అదే వేసేసింది. వీళ్ళు కోరుకునే సీట్లు వాళ్ళకి ముందే ఖర్చీఫే. ఈయన అంతా అయిపోయాక చేస్తే కార్యకర్తలు మునిగిపోతారు, ఈయన నమ్ముకున్న నాయకులు మునిగిపోతారు, ఈయన నమ్ముకున్నటువంటి అభ్యర్థులు మునిగిపోతారు. ఇంకోటి అసలు అభ్యర్థులు, ఇంకోటి తెలుగుదేశం అభ్యర్థులు ప్రతి నియోజకవర్గాలు అనౌన్స్ చేసేస్తున్నారు. అంటే ఈయన మాటలు ఈయన ప్రకటనలు కూడా ఒక్కొక్క సందర్భంలో ఉత్తరాంధ్రలో కొన్ని జిల్లాలకి కొన్ని సీట్లకే పరిమితం అవుతుందా జనసేన అనే డౌట్ కూడా రేజ్ అవుతుంది మన దాంట్లో. అంటే ఆయనకి ఆయన క్లారిటీతో లేదు, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో 34 నియోజకవర్గాలు వైసీపీ రావడానికి లేదు, ఇక్కడ మనమే అధికారంగా రావాలి, ఇలాంటి ప్రకటన కొంపదీసి అక్కడ వరకే అన్న పరిమితం అవుతారా అని చెప్పేది. వాస్తవంగా ఏంటంటే కాపు ఓట్లను తీసుకెళ్లి కమ్మకి తోడు నిలపడం, లేదా కాపు ఓట్లను తీసుకెళ్లి తెలుగుదేశం కూటమికి అండగా ఉండేలా చేయడం అన్నటువంటి పాయింటే ఫస్ట్ విడత యాత్రలో కనబడుతుంది. ఓ పక్కన నన్ను జనసేనకి అధికారం ఇవ్వండి అంటున్నారు, 34 సీట్ల గురించి పదే పదే మాట్లాడుతున్నారు, అక్కడే తేడా వస్తుంది. నువ్వు 34 సీట్లు ఎందుకు ఏ పాయింట్ చూసుకున్నావు అంటున్నావు అన్నమాట, కాపుల్ని చూసుకుని అక్కడ అంతే కదా. మరి అప్పుడు అక్కడ బీసీలు ఏం చేయాలి, అక్కడ ఎస్సీలు ఏం చేయాలి, అక్కడ ఎస్టీలు ఏం చేయాలి? ఆటోమేటిక్ వాళ్ళు పోలరైజ్ అవుతారు. నువ్వు ఎప్పుడైతే కాపుని హైలైట్ చేసావో మిగతా వాళ్ళు పోలరైజ్ అవుతారు అక్కడ ఖచ్చితంగా. పల్లె ప్రాంతాలు చాలా ఇది ఉంటుంది, మనం అనుకుంటాం పల్లె ప్రాంతాల్లో పోలరైజ్ చేసినంతగా పట్టణాల్లో ఉండదు. మనం కులాల గురించి మీ కులం ఏందో నాకు తెలియదు, నా కులం ఏందో మీ తెలియదు, కానీ అక్కడ మాత్రం నడుస్తుంది. అది ఇక్కడ బేసిక్. అంటే కాపు సామాజిక వర్గానికైనా క్లారిటీ ఇచ్చారైనా వాళ్ళకైనా ఒక భరోసా కల్పించారు చెప్పండి. ఇప్పటిదాకా ఈ మీటింగ్లు అన్నీ